ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं विश्व मध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदानीं वृक्षस्य मूलादिवासा सुधस्राविणं तीक्तमप्याप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। శ్రీ సాయి సచరిత్ర 13వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. భీమాజీ పాటలు తీసుకొచ్చి బాబాగారు ముందు కూర్చోబెట్టారు. ద్వారకామాయిలో బాబాగారు అంటున్నారు శ్యామతో, శ్యామ, ఈ దొంగని ఎక్కడి నుంచి తీసుకువచ్చి నా మీద పడవేశారు? ఇదేమైనా మంచి పనేనా? చూడండి, మనం నిన్నటి కార్యక్రమంలో చెప్పుకున్నాం భీమాజీ పటేల్ గురించి. సాత్వికుడు, మంచివాడు, తగిన సంపద ఉండేవాడు, ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరి పనులు చేసి పెట్టేవాడు, ప్రతి ఒక్కరిని భోజనాలు పెట్టి తృప్తిపరిచి పంపించేవాడు. అటువంటి మంచివాడు బాబా ఏమంటున్నారు, ఈ దొంగను ఎక్కడి నుంచి తీసుకువచ్చి అంటున్నారు. కాబట్టి బాబాగారి ప్రతి మాట చాలా లోతుగా ఉంటుంది. చూసేందుకేమో చాలా చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా కనబడ్డా వాటిలో భావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది, నిగూఢంగా ఉంటుంది, సమగ్రంగా ఉంటుంది అని మొట్టమొదటి ఓవే చెప్పింది మనకు. ఒక్కసారి బాబాగారి ఈ వచనాన్ని మనం పరిశీలిద్దాం. ఈ దొంగని అంటున్నారు బాబా, కానీ ఈ జన్మలో అయితే అతను దొంగ కాదు, అతడి క్యారెక్టర్ గురించి మనం చెప్పుకున్నాం. కాబట్టి మునుముందు జన్మల్లో ఇటువంటి క్షయలాంటి వ్యాధి మనకు వస్తుంది అని బాబాగారు హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ఏ జన్మలో దొంగతనం చేసినా కూడా కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు అనుభవించే కర్మలన్నీ మనం గత జన్మల్లో చేసిన తప్పులను బట్టే ఉంటాయి. అప్పుడు మనం ప్రభు చేసుకున్న పాపకర్మని ఇప్పుడు ఇటువంటి రోగాల ద్వారా మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే ప్రస్తుత వర్తమానం మన గతాన్ని అనుసరించి నడుస్తూ ఉంటుంది. అలాగే ఇప్పటి మన వర్తమానం రేపటి మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి గతాన్నే మనం ఏమి చేసుకోలేం, అది గురువును ఆశ్రయిస్తేనే ఆ కర్మను మనం అనుభవించేటట్టు చేస్తారు వారు. కనీసం వర్తమానం గురువు బోధన తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తే భవిష్యత్తునైనా సరే మనం సరిగ్గా తీర్చిదిద్దుకోగలం. అందుకే బాబాగారు చాలా సూచనలు ఇస్తూ ఉంటారు సచ్చరిత్రలో. కాబట్టి ఎటువంటి దొంగతనాలకి పాల్పడ్డ ఇటువంటి వ్యాధులు వస్తాయి సుమా అని చెప్తూ ఉన్నారు. తర్వాత ఎక్కడి నుంచి తీసుకువచ్చి నా మీద పడవేశారు, ఎక్కడ కూర్చోబెట్టారు ఆయన్ని? తీసుకువచ్చి నలుగురు మోసుకువచ్చి టాంగా దిగిన తర్వాత బాబాగారి ఆసనం ముందు కూర్చోపెడితే బాబాగారు ఏమంటున్నారు, నా మీద పడవేశారు. ఈ మాటలో ఒక అద్భుతమైన వరం. బాబాగారి ముందు కూర్చుంటే చాలండి, ఆయన మనల్ని తమ మీద కూర్చోబెట్టుకుంటారు, తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. అంతటి ప్రేమ వారికి. ఎలాగైతే తల్లి పనిచేసుకుంటూ ఉంటుంది, సపోజ్ ఇంట్లో దోగాడే బిడ్డనో తప్పట్టడుగులు వేసే బిడ్డనో అలా వచ్చి తల్లి దగ్గర కూర్చున్నాడు కాసేపు, తల్లి పనిలో ఉంది, బిడ్డ కాసేపు కూర్చొని తల్లి వంక చూస్తూ ఉన్నాడు, ఇంకా తల్లి ఎంతసేపు ఉంటుంది, బిడ్డను ఎత్తుకుంటుంది, తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది, ఒడిలో కూర్చోబెట్టుకున్న తర్వాత పని చేసుకుంటుంది, లేదా కాసేపు పనిని ఆఫ్ చేసుకుంటుంది. అటువంటిది తల్లి ప్రేమ కదా. కాబట్టి బాబాగారు 3వ అధ్యాయంలో ఏమన్నారు, జగన్ మాతను నేను. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల వారికి ప్రేమ ఉంది. మన వారి ముందు అలా కూర్చుంటే చాలు, మనల్ని ఆ తల్లి బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకున్నట్టుగా మనల్ని ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. అంటే మన భారాన్ని మోసేందుకు వారు సంసిద్ధులు. అంటే నా ఎదురుగా మీరు కూర్చుంటే చాలు, మీ భారాన్ని మోయక నాకు తప్పదు, ఇది నా బాధ్యత అని చెప్తూ ఉన్నారు బాబా. అందుకే మీ భారాన్ని నా పాదాల చెంత మోపండి, నేను మోస్తాను అంటారు బాబా.
అలా మనం వారి ముందు శరణాగతి భావంతో ఆర్తితో అయ్యా మీరే దిక్కు మీరే రక్షించాలి అన్న ప్రార్థనతో కూర్చున్నామా విశ్వాసంతో కూర్చున్నామా మన భారాన్ని వారు మోసేందుకు సదా సిద్ధం. బాబాగారు ఆ మాట అనగానే భీమాజీ పటేల్కి నానాసాహెబ్ చంద్రకు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది, బాబాగారి పాదాలు గట్టిగా పట్టుకో అని చెప్పారు వారు ఆ లేఖలో. వెంటనే బాబాగారి పాదాలు పట్టుకున్నారు, బాబాగారి పాదాల మధ్య శిరసును ఉంచారు. దీననాథ సాయినాథ నన్ను కరుణించు, నిన్ను అనన్యంగా శరణదొచ్చాను దేవా, నన్ను రక్షించు. వెంటనే బాబాగారికి అతని పట్ల దయ కలిగింది, వెంటనే భీమాజీ పటేల్కు నమ్మకం కలిగింది, తన వ్యాధి అతి త్వరలో నయం కాబోతూ ఉంది అనని ఆ బాబాగారి దయతో చూసిన చూపుతో అటువంటి విశ్వాసం కలిగింది భీమాజీ పటేల్కు. వెంటనే బాబాగారి మనసు కరిగిపోయింది ఇతడి దైన్య స్థితిని చూసి. గమనించండి, బాబాగారి లాంటి సత్పురుషుల మనసుని వెన్నతో పోల్చుదామా అంటే వెన్నకి తనకు సెగదగిలితేనే అది కరుగుతుంది, కానీ బాబాగారి మనసు ఎదుట కూర్చున్న మనలాంటి వాళ్ళకి ఏదన్నా బాధ ఉన్నా మన బాధను చూసి వారి మనసు కరిగిపోతుంది. అప్పుడు బాబాగారు మందహాస వదనంతో చెప్తారు భీమాజీ పటేల్తో, కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు, బుద్ధిమంతులు కలవరపడరు. ఎందుకు కలవరపడాలి, ఎక్కడికి వచ్చాడు ఆయన? సాక్షాత్తు భగవంతుడు ఈ రూపంతో ద్వారకామాయిలో కూర్చొని ఉంటే ఆ దేవుడి వద్దకు వచ్చాడు, వారి అనుగ్రహాన్ని పొందారు, వారి దయను పొందారు, ఇంకెందుకు కలవరం? కాబట్టి బుద్ధిమంతులు కలవరపడరు. నీవు షిరిడీలో కాలు పెట్టగానే నీవు అనుభవించాల్సిన కర్మ అంతమైపోయింది. చూడండి బాబాగారి వరాలు జల్లు వస్తూ ఉంది ఈ మాటల్లో. కాబట్టి షిరిడీలో నువ్వు కాలు పెట్టగానే నీవు అనుభవించాల్సిన కర్మ అంతమైపోయింది. కాబట్టి షిరిడీలో కాలు పెట్టడం అషమాషి విషయం కాదు. బాబాగారి అనుగ్రహం ఉంటేనే, వారి అనుమతి ఉంటేనే మనం షిరిడీలో కాలు పెట్టగలం. ఎవరికైతే పాపకర్మ నశించే అనుగ్రహం ఉందో అటువంటి వాడు మాత్రమే షిరిడీలో కాలు పెట్టగలం. లేదా మనం బాబాగారి పిలుపుతో షిరిడీలో కాలు పెట్టామా, మన కర్మ నశిస్తుంది. అందుకే ప్రతిసారి మనం చేసే షిరిడీ యాత్ర మన కర్మను నశింపచేస్తూ ఉంటుందండి. అందుకే తరచూ గురుస్థానంకు వెళ్ళాలి, గురువును దర్శించుకొని వస్తూ ఉండవలసిందే. 6 నెలలు మించకుండా గురుస్థానానికి వెళ్ళి రావాలి అని చెప్తుంది శాస్త్రం. షిరిడి గురించి, షిరిడి ప్రవేశం గురించి, షిరిడి ఎటువంటి ప్రదేశమో బాబాగారు చెప్పిన ఇంకొక మాట ఇంకొక కోణంలో చూద్దాం. ఉపాసిని బాబా వీరికి శ్వాసపరమైన ఒక సమస్య ఉండేది. ఆయనకి యోగాలో వచ్చినటువంటి సమస్యది, దానిని పరిష్కరించుకోవాలని ఎక్కడెక్కడో తిరిగారు, చివరికి షిరిడికి వచ్చారు. షిరిడికి వచ్చారు అనడం కన్నా బాబాగారే ఉపాసిని బాబాని తమ వద్దకు రప్పించుకున్నారు అన్నది సత్యం. సరే, అది పెద్ద చరిత్ర. ఎలాగైతే ఏం, ఉపాసిని బాబా షిరిడికి వచ్చారు, అప్పటికే దీక్షిత్వాడ కట్టి ఉన్నారు, దీక్షిత్వాడలో ఉన్నారు ఆయన. ఆయనకున్న సమస్య ఏంటంటే పడుకొని నిద్రపోవాలి అంటే భయం. కారణం ఆ శ్వాసపరమైన సమస్య వల్ల నిద్రలో ఎక్కడ తన శ్వాస ఆగిపోతుందో అని భయం ఆయనకి. నిద్రపోయేవాడు కాదు పాపం, ఎంతకాలం ఉండగలమంటే నిద్రపోకుండా, అది ఆయన సమస్య. శ్యామకి చెప్పుకుంటాడు, శ్యామా నాకు సహాయం చేయమని, నా ప్రాణాన్ని రక్షించమని బాబాగారిని ప్రార్థించు, బాబాగారు నాకు సహాయం చేస్తే నా ప్రాణాన్ని రక్షించగలరు, కాబట్టి నా ప్రాణాన్ని రక్షించమను, నన్ను రక్షించమను శ్యామా అని బాబాగారికి ప్రార్థన చేయించుకుంటాడు శ్యామ ద్వారా. శ్యామ వెళ్ళి బాబాకి చెప్తారు, బాబా అతడు ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నాడు, అతడి సమస్యను పరిష్కరించండి, అతడి ప్రాణాన్ని రక్షించండి. వెంటనే బాబా అంటారు, మారణకు నై తారణకు హై ఏ జాగా. అద్భుతమైన వరం. మారణకు నై తారణకు హై ఏ జాగా. ఏ జాగా అంటే షిరిడి. షిరిడి ఎటువంటిది అయ్యానంటే ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడి తరింపచేసేది తప్ప ఏ ఒక్కరిని మరణింపచేసేది కాదు, అటువంటిది షిరిడి. కాబట్టి షిరిడిలో నువ్వు ప్రవేశించగానే నువ్వు అనుభవించవలసిన కర్మ అంతమైపోయింది. కంఠములోదు కష్టాలలో కూరుకొని పోయి ఉన్నా, మహామహా బాధల గోతులలో పాతుకుపోయి ఉన్నా, మసీదు మాత మెట్లు ఎక్కినంతనే సుఖాలని అధిరోహించినట్లే అని గ్రహించు. ఇంకొక అద్భుతమైన వరం,
మసీదు మాత మెట్లు ఎక్కితే చాలు, కంఠంలోదు కష్టాలలో మనం కూరుకొని పోయి ఉన్నా, మహామహా బాధలన్నీ గోతులలో పాతికిపోయి ఉన్నా సుఖాలని అధిరోహించినట్లే అని గ్రహించు. అంటే భీమాజీ పటేల్ అనే పాత్ర ద్వారా మనందరికి ఇస్తున్న వరాలు ఇవి. మరి మసీదు మాత మెట్లు ఎక్కడం ఎలా? శరీరంతోనా మనసుతోనా? మన శరీరంతో బాబా గారికి ఎప్పటికీ పని లేదు. వారికి కావాల్సిందల్లా మన మనస్తే. మరి మన మనసుతో మెట్లు ఎక్కడం అంటే ఎలా? ఆచరణ ద్వారా. కాబట్టి బాబాగారు సచ్చరిత్ర ద్వారా ఏం తెలియచేస్తున్నారో మనం గ్రహించాలి, ఆ బోధని మననం చేసుకోవాలి, దానిని మనం ఆచరిస్తే ఒక్కొక్క సద్గుణం మనం ప్రోగు చేసుకునే కొద్దీ, అదేవిధంగా ఒక్కొక్క దుర్గుణాన్ని మనం వదిలేసుకునే కొద్దీ మసీదు మాత మెట్లు మనం ఎక్కుతూ ఉన్నట్టు, వారికి దగ్గరవుతూ ఉన్నట్టు. అలా ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ పోయామా సుఖాలని అధిరోహించినట్లే, అంటే ఎటువంటి దుఃఖాలు లేనటువంటి శాశ్వతమైన సుఖాన్ని కలిగిస్తుంది ద్వారకామాయి అని చెప్తున్నారు. చెప్తారు బాబా ఇంకా, ఇక్కడ ఫకీర్ చాలా దయాళువు, నిన్ను ప్రేమతో నీ వ్యధనని నిర్మూలిస్తారు, నిన్ను సంరక్షిస్తారు అని చెప్తూ వెళ్ళి భీమాబాయి అనే స్త్రీ ఇంట్లో 2 రోజులు ఉండు, ఇక వెళ్ళు నిశ్చింతగా అంటారు. 2 రోజులు ఉండమన్నారు. ఈ మాటని గమనించండి. సరే, చాలా ఆనందపడ్డాడు బాబాగారి మాటలు అతని మనసుపై అమృతం చిలికినట్టయింది, ప్రాణం లేచి వచ్చింది. ఇప్పుడు బాబాగారి ఆజ్ఞానుసారం లేచి టాంగా వద్దకు వెళుతూ ఉన్నాడు. ఒక్కడే నడిచి వెళ్ళాడు. నిన్న మనం చెప్పుకున్నాం, టాంగా నుంచి మసీదులోకి రావాలి, బాబాగారు ఆసనం ముందు కూర్చోబెట్టాలి అని అంటే 4 మోసుకు వచ్చారు. కానీ ఇప్పుడు బాబాగారి వద్ద 1 గంట కూర్చున్నా అంతకు మునుపు ప్రతి 5 నిమిషాలకు రక్తం క్రక్కునే పరిస్థితి పోయింది. బాబాగారి ముందు కూర్చున్న ఈ గంట సేపు ఒక్కసారి కూడా అతనికి ఆ జబ్బు తిరిగి చూడలేదు, అంటే రక్తం క్రక్కునే పరిస్థితి రాలేదు. తిరిగి వెళ్ళేటప్పుడు తనే నడిచి వెళ్ళాడు. చూడండి, ఒక్కసారిగా బాబాగారి సన్నిధిలో బాబాగారి కృపావలోకనంతో, బాబాగారి ఆశీర్వచనంతో, బాబాగారి స్పర్శతో ఎటువంటి ప్రాణాంతకమైనటువంటి క్షయవ్యాధి ఎంతగా అది నివారణ అయిందో, అది అలా ఉంటుంది సత్పురుషుడి దర్శనం. ఇదే వారి దర్శన మహిమ. సరే వెళ్ళారు ఆయన. వెళ్ళి భీమాబాయి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళితే చాలా ఇరుకైన స్థలం. అప్పుడే నేల చదును చేసి దిమ్మిస వేసి ఉన్నారంట. చాలా చెమ్మగా ఉంది. అక్కడ ఉండాలంటే వాస్తవానికి కొంత అసౌకర్యమే. భీమాజీ పటేల్ ధనవంతుడు, పరిచయాలు ఉన్నాయి, పలుకుబడి ఉంది, ఇంతకన్నా మెరుగైన సౌకర్యాలు ఏర్పరచుకోగలరు. కానీ బాబాగారు ఆజ్ఞ ఇచ్చింది ఈ ప్రదేశంలో ఉండమని. కాబట్టి వారి ఆజ్ఞానుసారం ఆ ప్రదేశంలో ఉన్నారు ఆయన. గమనించండి, ఇక్కడ బాబాగారు భీమాజీ పటేల్ రాగానే అతని నాడి పరీక్షించాల. నీకు ఎటువంటి సమస్య అయ్యా, నీకు ఎందుకు వచ్చింది అని ఆ జబ్బు పూర్వాపరాలు ఆలోచించాల. అంటే ఏమని, కేవలం వారి కృపాదృష్టితో రోగ నివారణ అయ్యింది. ఎటువంటి వారికైనా అండి ఇటువంటి రోగాలు వచ్చాయి అని అంటే మన కర్మానుసారమే వస్తూ ఉన్నాయి. ఈ కర్మని అనుభవించనిదే తగ్గే మార్గం లేదు. ఎవరి కర్మను వారు అనుభవించి తీరవలసిందే. కానీ మరి సత్పురుషుడి దర్శనం వారిని ఆశ్రయిస్తే ఫలితం ఏంటి కర్మను అనుభవించవలసి ఉన్నప్పుడు అని అంటే, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం దర్శించుకున్నది. ఎంత తీవ్రంగా ఉంది వ్యాధి, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రతి 5 నిమిషాలకి రక్తం క్రక్కుంటూ ఉన్నాడు, 4 మోసుకు రావాల్సి వచ్చింది. కానీ గంటసేపు బాబాగారి సన్నిధిలో ఉంటే మళ్ళీ ఎంతగా మెరుగైంది అతని ఆరోగ్యం, తనే నడిచిపోగలిగాడు, రక్తం మళ్ళీ గంటసేపు కూర్చున్నా మళ్ళీ అతనికి ఆ క్రక్కునే పరిస్థితి రాలేదు అని అంటే, ఆ వ్యాధి తీవ్రత బాబాగారి దర్శనంతో అంతవరకు తగ్గిపోయింది. కాబట్టి సద్గురు ఏం చేస్తారనంటే కర్మని అనుభవించేటట్టు చేస్తారు, అందులో అనుమానం లేదు. కానీ కర్మ తీవ్రతను తగ్గిస్తారు ఎంతవరకు అనంటే, ఆ వ్యాధిని మనం సహించేంత వరకు. ఇది ఇక్కడ మనం గ్రహించవలసి ఉంది. అందుకు సద్గురువుని ఆశ్రయించవలసి ఉంది. అందుకు ఇహాన్ని పరాన్ని రెంటిని ఇవ్వగల వారు బాబా. అంటే మన లౌకిక పరమైన కోరికలను వారు తీర్చుతూనే ఆధ్యాత్మిక అవసరాలను కూడా ప్రసాదిస్తారు అని చెప్పింది 12వ అధ్యాయం. మనం అంతకుముందు అధ్యాయంలో మనం దీన్ని దర్శించుకున్నాం ఆ ఓవిని కూడా. ఇలా భీమాజీ పటేల్ భీమాబాయి ఇంటికి వెళ్ళాడు. బాబాగారి వచనాలే ఇక్కడ ప్రమాణం. వేరే మందు ఏది లేదు.
బూది తెప్పించారు బాబా, ఊది కాస్త ఈ పటేల్ చేతిలో పెట్టారు, తమ ఆశీర్వచనాన్ని ఇచ్చారు. ఊదిని తమ చేతులతో స్వయంగా అతని నుదుటిపై రాశారు, పంపించారు. కాబట్టి బాబాగారి వచనాలే ప్రమాణం, బాబాగారి వచనాలే రామబాణం వంటి ఔషధం అంటుంది సచరిత్ర. వెళ్ళి భీమాబాయి ఇంట్లో ఉంటున్నాడు. ఇంకా ఈ జబ్బుని ఎలా తగ్గించారో బాబాగారు చూడండి. రెండు స్వప్నాలు వచ్చాయి. మొదటి స్వప్నంలో తన చిన్నతనం మాస్టర్ గారు కళ్ళ వచ్చారు, ఓ పద్యాన్ని కంఠపాఠం చేయమంటూ ఉన్నారు. బెత్తంతో వీపు మీద తీవ్రంగా బాదుతూ ఉన్నాడు, కొడుతున్నాడు విపరీతంగా. ఆ బాధ నేను అనుభవిస్తున్నాడు స్వప్నంలో, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ పద్యం కూడా ఎటువంటి పద్యం అనంటే, ఎటువంటి స్త్రీ సద్గుణవతి అనే దానికి చెప్తున్నారు. ఆ పద్యభావం ఒక్క సచరిత్ర ఓవిటి ఓవిలో మాత్రమే ఉంటుందండి. ఆ పద్యానికి ఉన్న భావం ఏంటంటే, పరుల ఇంట్లో కాలు పెట్టాలి అనంటే పాము తలపై కాలు మోపడంలాగా భావించే స్త్రీ, లోభి చేతి నుంచి అతి తక్కువగా రాలే ధనంలాగా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, ఇంట్లో ధనం లేకపోయినా పతి సహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ, తన పతి చెప్పినట్లు ఎల్లప్పుడూ సంతృప్తిగా సంతోషంగా ఎవరైతే స్త్రీ జీవిస్తారో ఇటువంటి స్త్రీయే సద్గుణవతి అనే ఈ పద్యాన్ని కంఠోపాఠం చేస్తూ ఉన్నాడు తన చిన్నతనం మాస్టర్ స్వప్నంలో బెత్తంతో విపరీతంగా కొడుతూ ఉన్నాడు. గమనించండి, బెత్తంతో కొట్టడం, ఆ బాధను అనుభవించడం చేయడం ఒకటి, మరి ఇటువంటి స్త్రీ సద్గుణాల గురించి చెప్పేటువంటి పద్యాన్నే ఎందుకు కంఠపాఠం చేస్తూ ఉన్నారు, బాబాగారి ఈ చర్య అనుకున్న అర్థం ఏంటి అని అంటే, అది బాబాగారికి మాత్రమే తెలియాలి. గత జన్మలో ఏమన్నా భీమాజీ పటేల్కి ఈ వారి చర్యలకి, ఇప్పుడు బాబాగారు కంఠపాఠం చేస్తున్న ఈ పద్యానికి ఏమన్నా సంబంధం ఉందేమో అది బాబాగారికి తెలియాలి. అలా మొదటి స్వప్నం విపరీతంగా బెత్తంతో కొట్టాడు తన చిన్నతన మాస్టర్. ఇక రెండవ స్వప్నం, ఒక గృహస్థు వచ్చాడు, తన ఛాతిపై కూర్చున్నాడు, ఒక పోత్రం తీసుకున్నాడు, సన్ని కలిపే పోత్రాన్ని పైకి క్రిందకి నడిపినట్టుగా ఛాతిపైన పైనుంచి క్రింద వరకు దాన్ని విపరీతంగా రుద్దుతూ ఉన్నాడు. ఎంత బాధ వేసిందంటే భీమాజీ పటేల్కి, ప్రాణాలు పోతున్నాయనిపించింది. కంఠం వరకు వచ్చిన ప్రాణాలు గొంతు ద్వారా వెళ్ళిపోతాయా అన్నంతగా బాధ వచ్చింది. సరే, చాలా బాధపడ్డాడు. కాసేపటికి ఆ బాధ తొలగింది, బాగా ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారు లేచాడు, అప్పటి వరకు తనకున్న ఏ రోగ లక్షణమూ ఇప్పుడు లేదండి, పూర్తిగా రోగమంతా నయమైపోయింది. ఆశ్చర్యపోయాడు. ఎన్నో వైద్యాలు, ఎన్నో భూత వైద్యాలు, ఎన్నో నాటు వైద్యాలు, ఎంతమంది మత పెద్దల ప్రార్థనలు, దేవీ దేవతల పూజలు, కులదేవతల పూజలు, విశ్వ ప్రయత్నం చేశాడు, అయినా తగ్గనది. కేవలం షిరిడిలో రెండవ రోజుకే మాయమైంది. ఇప్పుడు ఆనందంగా బాబాగారి వద్దకు పరిగెత్తుకుంటూ పోయాడు. సాయినాథ, నా జబ్బును నయం చేశారు, నా ప్రాణాన్ని కాపాడారు, మీరు చేసిన ఈ సహాయానికి నేను కృతజ్ఞతను ఇంతకన్నా తెలియచేయలేను అని వారి పాదాల మధ్యలో తిరిగి శిరస్సును పెడతాడు. దీనితో నేను రుణ విముక్తునవుతున్నాను అని అన్నాడు. కానీ గురువుతో ఎప్పటికీ రుణ విముక్తులం కాకూడదు, కావాలని మనం కోరుకోకూడదు. ఎందుకంటే వారితో రుణానుబంధం ఉంటేనే వారి రక్షణ మనకు ఉంటుంది. ఆ రుణం ఎల్లప్పుడూ మనం కొనసాగిస్తూ ఉండాలి, అది తీర్చుకునేది కాదు. కంటికి కనబడే ఏ ఒక్క వస్తువునిచ్చి వారి రుణాన్ని మనం తీర్చుకోలేము. సరే, ఆనందంగా బాబాగారి ఆశీర్వచనాన్ని తీసుకున్నారు, తన ఇంటికి ప్రయాణమైపోయాడు. అప్పటి నుంచి తరచుగా షిరిడికి వస్తూ పోతూ ఉన్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతం తరచుగా చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఇది అలవాటు అప్పటికి, అప్పట్లోనే ఉన్నది. కాకపోతే భీమాజీ పటేల్ దాన్ని కొద్దిగా మార్చారు. అప్పట్లో దాసగణ మహారాజ్ అర్వాచీన భక్త లీలామృతం అనే గ్రంథాన్ని రాసి ఉన్నారు. అందులో ఒక మూడు అధ్యాయాలు బాబాగారి కథలో ఉన్నాయి. కాబట్టి ఈయన సాయి సత్యవ్రతం అన్న దాన్ని ప్రారంభించారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తామో అదేవిధంగా పూజా విధానాలు ఉన్నాయి. అందులో స్వామిగారి కథలకు బదులుగా ఇక్కడ బాబాగారి ఈ మూడు కథలు ఈయన శ్రవణం చేసేవారు. అలా సాయి సత్యవ్రతం ప్రారంభించబడింది భీమాజీ పటేల్ ద్వారా.
బాబాగారికి మంచి భక్తుడయ్యాడు. తరచు షిరిడికి వస్తూ పోతూ ఉండేవాడు. అలా బాబాగారు అతడి జబ్బుని తొలగించాడు, అతడి ప్రాణాన్ని రక్షించాడు. అట్ ద సేమ్ టైం అలాగే నానాసాహెబ్ చంద్రకర్ బాబాగారి పట్ల వచ్చిన విశ్వాసాన్ని బాబాగారు దృఢపరిచారు. భీమాజీ పటేల్ తన ఇంటికి తిరిగి వెళుతూ నానాసాహెబ్ చేసినటువంటి సహాయాన్ని ఆయన స్మరించుకుంటూ వెళ్తారండి. ఇది కృతజ్ఞత. ఎప్పుడు మనకు బాబాగారు వంటి సత్పురుషులతో పరిచయం కలిగినా, ఎవరి ద్వారా ఈ పరిచయం కలిగింది అనేది మనం వారిని మర్చిపోకూడదు. వారు చేసిన సహాయాన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుండవలసిందే. వారి పట్ల మనం కృతజ్ఞతాభావంతో ఉండవలసిందే. అదికే హేమట్ పని చెప్తారు 2వ అధ్యాయంలో, బాబాగారి దర్శనానికి ఆయన షిరిడికి వస్తామనుకున్నాడు, ఆగిపోయాడు. కానీ నానాసాహెబ్ చంద్రకర్ వాళ్ళ ఊరికి వచ్చి తిరిగి ఆయనకి ప్రేరణ ఇచ్చి షిరిడికి పంపారు. ఒక్కసారి బాబాగారి దర్శనం అయిన తర్వాత, తన ఇంద్రియాలన్నీ నిశ్చలమైన తర్వాత, చక్కటి ఆనందాన్ని పొందిన తర్వాత అప్పుడు చెప్పుకున్నారు, నాకెవరి వల్ల అయితే బాబాగారి దర్శనం లభించిందో, అంటే కాకసాహెబ్ దీక్షిత్ గారి ద్వారా, నానాసాహెబ్ చంద్రకర్ ద్వారా, వారి రుణాన్ని నేను తీర్చుకోలేనండి, వారికి పాదక నమస్కారం చేయడం తప్ప అని అంటాడు. కాబట్టి ఈ కృతజ్ఞత ఎప్పుడు మనలో ఉండవలసిందే. అందుకే చెప్తుంది సచ్చరిత్రలో ఒక చక్కటి ఓవి, బాబాగారి కోసం ఒక 2 చేతులు ఒక్క తల అనన్య శ్రద్ధా విశ్వాసాలు ఇవి ఉండాలి. వేరే ఏవి అవసరం లేదు, కానీ కృతజ్ఞత మాత్రం తప్పకుండా ఉండాలి. ఒక తల ఎందుకంటే బాబాగారి పాదాల మధ్య ఉంచడానికి, ఆ ఉంచడం కూడా సమర్పణాభావంతో, నా భారాన్ని మొత్తం మీ పాదాల వద్ద వదిలిపెడుతూ ఉన్నాను దేవా అన్న భావంతో. కాబట్టి ఒక్క తల ఉండాలి. 2 చేతులు బాబాగారికి పాద సేవ చేసేందుకు. ఈ 2 కాక అనన్యమైన శ్రద్ధ విశ్వాసాలు ఉండాలి వారి పట్ల. కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. బాబాగారు చేసిన మేలును మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ కృతజ్ఞతని, ఆ ప్రేమని ఎలా చూపించాలి అని అంటే మన ఆచరణ ద్వారా మాత్రమే. కాబట్టి మనం వారు చెప్పిన బోధన తెలుసుకోవాలి. మనం ఆ మార్గంలో నడవడం ద్వారా మాత్రమే వారి పట్ల మన కృతజ్ఞతని ఎప్పటికీ మనం తెలియజేస్తూ ఉండగలం, వారికి మనం సమర్పించుకుంటూ ఉండగలం. అలా భీమాజీ పటేల్ వ్యాధి నయమైంది బాబాగారి వచనంతో మాత్రమే. అది బాబాగారి వచనాలకు ఉన్నటువంటి శక్తి. ఇలాగే ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారికి వచ్చిన వ్యాధులు, వాటిని బాబాగారు ఎలా తొలగించారో మనం దర్శించుకుందాం. బాల దర్జీ అనే ఒక వ్యక్తి ఉన్నారు షిరిడిలో. ఇతనికి చలి జ్వరం వచ్చిందండి, తీవ్రమైన చలి జ్వరం. చాలా రోజులు బాధపడ్డాడు, ఎన్నో ఔషధాలు, ఎన్నో వైద్యాలు అయినాయి, తగ్గల. చివరికి వెళ్ళి బాబాగారు వద్ద చెప్పుకున్నాడు, బాబా ఈ జ్వరం వదిలిపెట్టట్లేదు నా శరీరాన్ని, దీన్ని మీరైనా తొలగించండి బాబా. చలి జ్వరం వచ్చింది, బాబాగారు ఏం చెప్తున్నారో చూడండి, అష్టలక్ష్మి గుడి దగ్గర నల్ల కుక్క ఉందిరా, వెళ్ళి పెరుగన్న పెట్టు. చలి జ్వరం ఏంటి, నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టడం ఏంటి? కానీ బాబాగారు వచనం అంతే, దాన్ని పాటిస్తేనే దాని ప్రయోజనం తెలుస్తుంది. సరే, ఈ బాలశింప ఇంటికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆలోచిస్తూ పోతున్నాడు, పెరుగన్నం పెట్టమంటున్నారు బాబా, అన్నం ఎక్కడుంది, పెరుగుంటుందా అని ఇంటికి వెళ్ళంగానే అప్పటికే వండి సిద్ధంగా ఉంచిన అన్నం ఉంది, మరి పెరుగు అనుకున్నాడు, ప్రక్కన పెరుగు ఉంది. గమనించండి ఏర్పాట్లు ఎవరు చేస్తూ ఉన్నారు, ఎంత ప్రేమో బాబాకు గమనించండి. అన్నం సిద్ధంగా ఉంది, పెరుగు సిద్ధంగా ఉంది, 2 తీసుకున్నాడు, అష్టలక్ష్మి గుడికి వెళుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనసులో ఆలోచన, అక్కడ నల్ల కుక్క ఉంటుందా, వెళ్ళాడు, చెప్పింది ఎవరు ఉంటుందని, సాక్షాత్తు భగవంతుడు. నల్ల కుక్క ఉంది, ఇతను చూడంగానే తోక ఊపుకుంటూ తన వద్దకు వచ్చింది, పెరుగన్నం తినిపించాడు, సంతోషపడ్డాడు. వెళ్ళి బాబాగారికి చెప్పుకుందామని మసీదుకు వెళ్ళాడు. బాబాగారికి చెప్పుకున్నాడు, చలి జ్వరం మాయం. కాబట్టి చలి జ్వరం రావడం ఏంటి, బాబాగారు ఆ కుక్కకి పెరుగన్నం తినిపించడంతో మాత్రమే ఆ వ్యాధిని నయం చేశారు. ఇక బూటి గారికి ఒకసారి శీతలం అవుతుంది కడుపులో, విరోచనాలు వస్తున్నాయి తరచు, గడిగడికి వాంతుల మీద వాంతులు వస్తున్నాయి, బాగా మనిషి నిరసపడిపోయాడు. బాబాగారి దర్శనానికి కూడా వెళ్ళలేనటువంటి స్థితి. ఆ స్థితిలో బాబాగారు పిలిపించుకున్నారు బూటిని, ఇక నుంచి నీకు విరోచనాలు కావడానికి లేదు, నీ వాంతులు కూడా ఆగిపోవాల్సిందే అని ఇలా చూపుడు వేలతో శాసించారు బాబా. ఇంకా అంతే,
ఆ మాట తిరిగేంటి? వెంటనే విరోచనాలు వాంతులు తగ్గిపోవడం జరిగింది. ఇంకో పర్యాయం, కలరా వ్యాధి సోకింది బూటికి షిరిడిలో. ఆయన అలమారా నిండా ఎన్నో రకాల మందులు ఉన్నాయి, డాక్టర్ పెళ్ళయి ఉన్నారు. ఈ మందులన్నీ వాడారు, ఏమి ప్రయోజనం లేదు. అసలు చాలా నిరసపడిపోయాడు. పెళ్ళయి వెళ్ళి బాబాగారిని అడుగుతారు, బాబా ఇలా ఉంది బూటి పరిస్థితి, మరి ఎటువంటి ఔషధాన్ని ఇమ్మంటారు? బాబాగారు చెప్తున్నారు, పాలల్లో బాదం పప్పు, ఆక్రోటు, పిస్తా కలిపి ఖీర్ చేసి ఆ ఖీర్ని అతనితో త్రాగించు, వెంటనే నయమవుతుంది జబ్బు. విరోచనాలు కావడం ఏంటి, ఇది ఔషధం ఏంటి? బాబాగారి మాటలు వారి లీలలు ఇలాగే ఉంటాయి. సరే ఆ ఖీర్ని తాగించాడు వెళ్ళి డాక్టర్ పెళ్ళయి. వెంటనే బూటి ఆరోగ్యం బాగుపడింది. ఇలా ఉంటాయి బాబాగారి లీలలు. ఇంకో పర్యాయం, కాకా మహాజని షిరిడి కూర్చున్నారు. అంటే అప్పట్లో ఈ ద్వారకామాయి మండపాన్ని నిర్మిస్తూ ఉన్నారు, ఆ ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నారు. దానికి కొద్ది రోజుల ముందు ఆయన షిరిడీకి వచ్చారు. షిరిడీకి వచ్చినప్పటి నుంచి విరోచనాలు పట్టుకున్నాయి తీవ్రంగా. కానీ ఆయన ఎటువంటి భక్తుడు అంటే, విరోచనాలు ఉన్నా దాంతో తను బాధపడుతూ ఉన్నా బాబాగారికి చెప్పుకోలేదండి. ఇది గమనించండి, ఎందుకంటే చెప్తారు ఆయనే, బాబాగారు సర్వజ్ఞులు, మన చేత మన కర్మను అనుభవింప చేస్తూ ఉన్నారు. వారు తలుచుకుంటే ఎప్పుడైనా సరే నా జబ్బు నయమవుతుంది, కనుక నేనెందుకు అడగాలి అది అని వారి పట్ల పూర్తి నమ్మకంతో బాబాగారు చెప్పుకోలేదు. కానీ బాధపడుతూనే ఉన్నాడు, పూజలకి హాజరవుతూ ఉన్నాడు, హారతికి హాజరవుతూ ఉన్నాడు, ఆ మసీదు నేల పని చేసేటప్పుడు తన వంతు సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాడు. మసీదులో ఒక మూల ఒక చెమ్మును పెట్టుకునేవాడు, రాత్రులు చీకట్లైనా సరే దాన్ని తను వెతుక్కోగలిగేటట్లుగా ఏదైనా మధ్యలో ప్రాబ్లం వస్తే టాయిలెట్కి పోయిస్తూ ఉన్నాడు. ఇలా ఉన్నారు. ఒకరోజు అలా ఉన్నప్పుడు మార్నింగ్ ఈ నేల పని ప్రారంభం కాబోతూ ఉంది. శ్యామ అడిగాడు బాబాని, బాబా ప్రారంభించమంటారా నేల పని? నేను లెండికి వెళ్ళి వస్తాను, అప్పటిదాకా ఆగండి అన్నారు. సరే లెండికి వెళ్ళి వచ్చారు బాబా, నేల నిర్మాణం చేసే పని ప్రారంభమైంది. వెంటనే ఎవరో పలుకుతో నేల మీద కొట్టారు. ఈ శబ్దం వినగానే బాబా మసీదులో కూర్చొని ఉన్నారు కదా, ఆయన విచిత్రంగా కేకలు వేశారు. విపరీతంగా కోపం వచ్చింది, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. నరసింహ అవతారాన్ని అక్కడ చూపించారు, ఎవరు పలుకుతో కొడుతూ ఉన్నది నేలని, వాడి నడుము విరగొడతారని చెప్పి సర్కా తీసుకొని లేచారు. కోపంతో ఉన్నారు, కళ్ళు ఎర్రబడిపోయినాయి. ఇంకా సమయంలో వారి ముందు నిలబడే ధైర్యం ఇంకా ఎవరికి లేదు, అందరూ పారిపోతూ ఉన్నారు. చివరికి ఆ పలుగు పనిచేసే కూలీలతో సహా, ఇక కాకా మహాజన్ ఉన్నాడు కదా, ఈయన పరిగెత్తిపోయాడు. బాబాగారు అతను చేయి పట్టుకున్నాడు, కూర్చో అన్నాడు. ఈ జనం పరిగెత్తడంలో అక్కడ ఒక సంచి వదిలివేసి పారిపోయారు ఎవరు. ఆ సంచిలో ఒక్క సేరు వేయించిన వేరుశనగ పప్పు ఉంది. బాబాగారు దాన్ని తీసుకువచ్చారు. తామే స్వయంగా పొట్టు తీసి ఊది శుభ్రం చేసి తిను అంటున్నాడు కాకా మహాజన్ని. కాకా మహాజన్ తినేవారు, బాబా కొద్దిగా తినేవారు. అలా ఇద్దరు కలిసి ఈ సేరు శనగపప్పు తిన్నారండి. బాబాగారు మంచినీరు తిరమన్నారు, మంచినీరు తెచ్చాడు మహాజని. బాబాగారు తాగారు, మహాజన్తో తాగిచ్చారు. చెప్తారు మహాజన్తో, ఇక నుంచి నీ విరోచనాలు ఆగిపోతాయి పో అన్నారు. అలా కాకా మహాజని విరోచనాలను ఆయన తగ్గించారు. దత్తోపంతని ఇంకొక భక్తుడు వస్తాడు. ఆయనకి కడుపు నొప్పి ఉంటుంది, 14 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉంది. బాబాగారి దగ్గర చెప్పుకుంటారు, బాబా 14 సంవత్సరాల నుంచి వేగుతూ ఉన్నానండి ఈ కడుపు నొప్పితో, ఇంకా భరించలేకుండా ఉన్నాను బాబా. నేను ఈ జన్మలో ఎటువంటి పాపము చేయలేదు, గత జన్మలో ఏం చేశానో నాకు తెలియదు, ఏ జీవుని హింసించలేదు, తల్లిదండ్రులని అగౌరవించలేదు, మరి నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అని అంటాడు. చూడండి సచరిత్ర ఎన్ని చెప్తుందో, ఈ జన్మలో ఏ జీవుని హింసించినా, తల్లిదండ్రులని మనం గౌరవించకపోయినా ఇటువంటి వ్యాధులు వస్తాయి అని హెచ్చరిస్తోంది. వెంటనే బాబా ఊది తెప్పించారు, అతడి తలపై తమ హస్తాన్ని ఉంచారు. ఇక్కడే కొన్ని రోజులు ఉండు అన్నారు. అంతే బాబాగారు ప్రేమగా ఆయన వైపు చూశారు. సత్పురుషుల ప్రేమావలోకనం ఆశీర్వచనం, వారి ప్రసాదం మాత్రంతో వ్యాధి తొలగిపోతుంది, ఇక వేరే ఔషధం ఏదీ అవసరం లేదు. అలాగే 2-3 రోజుల్లో ఆయన వ్యాధి నయమైపోయింది. ఇంకొకసారి ఆలంది నుంచి ఒక స్వామి వస్తారు షిరిడికి. ఆయనకి చెవి నొప్పి ఉంటుంది, పాపం నిద్రపోలేడు, ఏమాత్రం చిన్న కదలికి వచ్చినా భరించలేనంతగా నొప్పి. ఆయన షిరిడిలో ఉన్నా కూడా వ్యాధి నయం కాల. తిరిగి వెళుతూ బాబాగారు అనుమతి కోసం వస్తాడు. బాబాగారు అల్లా అచ్చకరేగా వెళ్ళిరా అంటారు. ఆయన ముంబై వెళ్తారు, డాక్టర్ని సంప్రదిస్తారు. అంటే ఇదివరకే తన చెవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ని సంప్రదించినా
ఇప్పుడు ఎటువంటి వ్యాధి లేదు, ఇంకా నీకెందుకయ్య ఆపరేషన్ అంటారు ఆయన. అలా ఆ చెవి నొప్పి తొలగిపోయింది. ఆయన జాబు రాస్తారు ఒక 8 రోజుల తర్వాత. శ్యామ, నా చెవి నొప్పి పూర్తిగా పోయింది సుమా అని అలా అల్లాచగరేగా అన్న ఒక్క మాటతో అతని చెవి నొప్పిని కూడా బాబాగారు తొలగించడం జరిగింది. ఇలా తమ వద్దకు వచ్చిన ఆర్తులను అర్థార్థులను ఇలా బాబాగారు రక్షించేవారు. ఇది 13వ అధ్యాయం చెప్తూ ఉంది. కాబట్టి బాబాగారి కోరుకునేది మన నుంచి వారి మాటల పట్ల పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం, వారి పట్ల శరణాగతి భావం. ఇంతటితో 13వ అధ్యాయం సంపూర్ణం. 14వ అధ్యాయాన్ని రేపటి కార్యక్రమంలో మనం దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి. సాయిబాబా అని పేరుతోనే పిలవాలా? మనసును తలుచుకుంటే కోరిన కోరికలు తీర్చే దైవం బాబా. జననం ఒక అంతుచిక్కని అద్భుతం. బాబా లీలలు అనంతం. బాబా నామస్మరణం తనివి తీరని, జన్మ చాలని ఒక గొప్ప వరం. బాబాగారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబాగారి సచరిత్ర. ఇందులోని ప్రతి అధ్యాయం, ప్రతి బోధ, అంశాలు, బాబా లీలలు ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, సర్వం బాబా. బాబాగారి బోధ సచరిత్ర నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది. బాబాగారి దీవెనలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. బాబాగారి కృపతో, ప్రేరణతో శ్రీ సాయి సచరిత్ర ఓవిఐ టు ఓవిఐ మీ ఎస్వైసి న్యూస్ ఛానల్లో